నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీయాను కిచెన్. హనీయాను కిచెన్లో ఈరోజు వీడియోలో హైదరాబాదీ ఫేమస్ కుమారి ఆంటీ చేసేటటువంటి చికెన్ కర్రీ అంత రుచిగా రావడానికి తను వేసే మసాలా ఎలాంటిదో అనేది ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తను చేసేటటువంటి ఏ కర్రీ అయినా ఎగబడి తినేస్తారండి, అంత రుచిగా ఉంటుందండి. అలాంటి చికెన్ రెసిపీని ఈరోజు మీకు వీడియోలో సేమ్ అదే విధంగా చూపించబోతున్నానండి. ముందుగా ఒక కేజీ వరకు చికెన్ తీసుకోండి. చికెన్ తీసుకొని ఒక 2-3 సార్లు కడిగి వాటర్ పంపేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టేసుకున్న ఆనియన్స్ అంటే ఒక 3 పెద్ద సైజు తీసుకొని వేసుకోండి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అప్పుడే ఈ కర్రీ అనేది మరింత రుచిగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, ఈ కుమారి ఆంటీ చేసే స్టైల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామందికి నచ్చుతుంది ఈ కర్రీ అనేది, అందుకనే ఆంటీ చాలా ఫేమస్ అయింది కదా. సేమ్ అదే విధంగా తను చేసేటటువంటి పద్ధతిలోనే ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్నానండి. ఆనియన్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత కొన్ని కరివేపాకు తీసుకోండి. కరివేపాకు మాత్రం మిస్ కాకండి. ఈ కరివేపాకుతోటి కూడా చాలా రుచిగా ఉంటుంది. కంపల్సరిగా మీకు లేకుంటే తీసుకొచ్చనే వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్ ఇదే వేసుకోండి, మనకు బయట దొరికింది కాకుండా ఇంట్లోనే తయారు చేసేసుకొని వేసుకోండి. ఆలోపు అది ఫ్రై అయ్యేలోపు ఒక కప్పు వరకు కాజు తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకు ఆల్రెడీ మనకు ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా. ఫ్రై అయిన తర్వాత కడిగేసుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా మొత్తము ఆనియన్స్ మొత్తం వీటికి పట్టేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా మీ టేస్ట్కి తగ్గట్టు దొడ్డుప్పు వేసుకోండి. ఇది తన సీక్రెట్ ఒకటండి. దొడ్డుప్పు వేసుకున్న తర్వాత 1 కేజీ చికెన్ కాబట్టి 1-3 టేబుల్ స్పూన్ వరకు కారప్పొడి వేసుకోండి. ఈ కారప్పొడి అనేది ఇంట్లో మీరు పట్టించుకునేదే వేసుకోండి, బయట కొనేదానికంటే ఇది బాగుంటుంది. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. 1 పెద్ద సైజు టమాటా తీసుకొని దీన్ని కూడా సన్నగా తరిగి పెట్టేసుకొని వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని 3 నిమిషాలు ఉడికించుకోండి. మనకు ఈ చికెన్ కర్రీ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా. ఆంధ్రాలో ఒక స్టైలు, తెలంగాణలో ఒక స్టైలు, పల్లెటూరులో ఒక స్టైల్ చేస్తారు కదా. డిఫరెంట్గా ఎవరి టేస్ట్ వారిదే అండి. ఇలా మూత తీసేసరికి చూడండి, మనకు కొంచెం ఆయిల్ కూడా పైకి తేలుతుంది, కొంచెం మనకు వాటర్ కూడా వస్తుంది కదా. ఇలా ఉడికిన తర్వాత మనము మిక్సీ పట్టేసుకున్న కాజు పేస్ట్ ఉంది కదా, ఆ కాజు పేస్ట్ని ఇందులో వేసుకోండి. చికెన్ కర్రీ అంత రుచిగా రావడానికి కారణము ఇదేనండి. ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ప్లెయిన్ రైస్కైనా లేకుంటే బగారా రైస్, జీరా రైస్ ఎందులోకైనా, అక్కడికి చపాతి పూరి కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మరికొన్న మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని వాటిని కూడా ఇందులో పోసుకోండి. పోసుకొని 1-2 గ్లాసుల వాటర్ పోసుకోండి. 2 గ్లాసుల వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని 20 నిమిషాలు ఉడికించుకోండి. 20 నిమిషాలు ఇది ఉడికేలోపు ఇంకొక సీక్రెట్ అండి, మసాలా. తను వేసే చివరిగా వేసే మసాలా తయారు చేసుకుందాం. 5 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 ఇలాచీలు వేసుకొని మెత్తగా దంచుకోండి. ఇలా అప్పటికప్పుడు వేసుకునే మసాలాతోటి కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది కదండి. కంపల్సరిగా ఈ పద్ధతిలో మీరు ట్రై చేయండి. ఇలా తీసుకున్న మసాలాను చివరగా కర్రీలో వేసుకోండి. వావ్, చూస్తేనే నోరూరుతుంది కదా, మరి తింటే ఎలా ఉంటుంది, రుచి అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మొగమలాడే కుమారి ఆంటీ స్టైల్లో మనకు చికెన్ కర్రీ రెడీ అయింది కదా.
ఇలా రెడీ చేసుకున్న కర్రీని మనము ప్లెయిన్ రైస్ అయినా చపాతీ పూరి బగారా రైస్ జీరా రైస్ ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. చివరిగా స్టాప్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.